రైట్. అండ్ అంటే చిరంజీవి గారిని యాక్టర్గా చూడడం ఒక ఎత్తు, అండ్ చిరంజీవి గారిని ఇంట్లో ఫాదర్గా చూడడం ఒక ఎత్తు, అండ్ రెండు రకాలుగా చూస్తూ మీరు పెరగడం జరిగింది ఆయనతో. అండ్ ఇలా చేస్తున్నప్పుడు ఇంకేమైనా యూనో ఆయన టెక్నిక్స్ ఏమైనా, అఫ్ కోర్స్ యూనో ఇప్పటికే చాలా మీకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఇందాక నేను చెప్పినట్టు ఆ స్థానం వచ్చేసింది మా హార్ట్స్లో మీకు, బట్ ఆయనని చూసి ఇంకేమైనా టెక్నిక్స్ ఏమైనా నేర్చుకోవడం జరిగిందా ఇన్ ఇయర్స్ తర్వాత, 13 ఇయర్స్? నేను మన ఫంక్షన్లో కూడా చెప్పాను, ఓకే 30 సంవత్సరాల పైన నాకు తెలిసిన నాన్నగారు చిరంజీవి గారు ఒకటైతే, ఈ 25 రోజుల్లో ఆయనతో గడిపాను మారేడుమల్లి షూటింగ్లో, అది కంప్లీట్లీ అసలు అది డిఫరెంట్ చిరంజీవి గారు నేను చూశాను. అంటే ఒక యాక్టర్ చిరంజీవి గారిని నేను చూశాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మార్నింగ్ ఆయన 7కి వెళ్తే ఈవినింగ్ 7 కలుస్తాం, సో మధ్యలో ఒక 8-9 అవర్స్ ఆయన ఏం చేశారు, ఆయన ఎక్స్పీరియన్సెస్ ఏంటి అవన్నీ మాకు ఈవినింగ్ వచ్చి మా ఆయన్ని అడగడానికి కూడా మాకు బాధగా ఉండేది, ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ స్ట్రెస్డ్ అండ్ హార్డ్ వర్క్ అయిపోయి ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ అదే అడగాలి పొద్దు నుంచి ఏం చేశారు అని. అది యూ హ్యావ్ టు బీ నెక్స్ట్ టు దట్ పర్సన్ టు అండర్స్టాండ్ హిమ్. పొద్దున మాకు ఆయన ఇచ్చిన అవకాశం వల్ల మారేడుమల్లిలో 20 డేస్ ఇద్దరం కలిసి లెగిసేవాళ్ళు, కలిసి మేకప్, కలిసి కార్లో కూర్చొని నేనే డ్రైవ్ చేసేవాళ్ళని, ఎన్నో విశేషాలు నేర్చుకున్నాం. ఆయన డెడికేషన్ టువర్డ్స్ ప్రొడ్యూసర్, అక్కడ 25 మంది సరే 350 పీపుల్ ఆర్ వెయిటింగ్ దేర్ ఫర్ అస్, నా మేకప్ అవుతున్న క్షణంలో ఆయన ఆల్రెడీ కార్లో కూర్చుంటారు. సో ఆల్ దీస్ స్మాల్ స్మాల్ థింగ్స్ నేను బోల్డ్ ఉంటాయండి చెప్పడానికి, బట్ ఆన్ సెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఎంత నాన్నగారైనా ముందుకు వచ్చేసరికి నిజంగా ఒక సింహంతో చేసినట్టే ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఇంటిమిడేటింగ్ ఫర్ అలాంటి సిచ్యువేషన్. నేను గుడ్డిగా దూకేసాను తప్ప అది ఎంత లోతున్నది, అది లోతుంటుంది అనేది కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత తెలిసేది. నేను మారితే శివగారి మొహం చూస్తే అండ్ ఆయన అప్రూవల్ కోసం బాగా జరుగుతుంది కదా జరుగుతుంది కదా అని. బట్ నిజంగా ఆ ప్రెషర్ నాకు ఎందుకు ఎక్కువ నేను ఫీల్ అవ్వలేదంటే, ఒక కొద్ది రోజుల తర్వాత సమ్ గ్రేట్ డైరెక్టర్ చెప్తారు చూడండి ఇన్ హాలీవుడ్, 80% ఆఫ్ యువర్ మూవీ ఇస్ ఫినిష్డ్ వెన్ యూ ఫినిష్ రైటింగ్ ది స్క్రిప్ట్. ప్రీ ప్రొడక్షన్లో ఆయన పేపర్ మీదే ఒక 80% అయిపోయింది. ఆయన చెప్పినట్టు ఒక ఒక ఎక్స్టెండెడ్ హాలిడే అని ఎందుకన్నా అంటే మాకు ఇంకా అక్కడ చేయాల్సింది ఒక 20% సగం పని ఆయన చేశారు రైటింగ్లోనే. సో మా ఇద్దరికి నేను చిరంజీవి గారు కాకుండా ఒక సిద్ధ ఆచార్యలాగా మేము ఆ సెట్ లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ క్యారెక్టర్స్లో మేము ఆ సిద్ధలాగే వెళ్ళాం తప్ప యూనో ఇట్ వాస్ సో ఈజీ, ఆ రైటింగ్లో అంత పవర్ ఉంది, ఆ రైటింగ్లోనే మాకు సగం పని జరిగిపోయింది. సో చాలా ఈజీగా మాకు షూటింగ్ చేయాల్సిన చేయగలిగే పరిస్థితి మాకు ఆయన కలగజేశారు.